ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ దర్యాప్తు జరపాలన్నారు. ఈ కేసులో నిందితుడు జెరూసలేం ముత్తయ్య. తన తమ్ముడి బంధువులకు కొట్టి చంపడంపై విచారణ జరపాలని కోరారు. స్టింగ్ ఆపరేషన్ వీడియోలు మీడియాకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించాడు. తనను కోవర్టుగా మార్చేందుకు కేటీఆర్ గన్మెన్ యత్నించారని అన్నారు. తనపై కొట్టేసిన కేసును రీఓపెన్ చేసి నిజాలు తెలుసుకోవాలని కోరారు ముత్తయ్య. సరిగ్గా 3 సంవత్సరాల కిందట ఇదే మే మాసంలో 30వ తేదీన ఓటుకు నోటు కేసు ప్రలోభంతో ఒక ఎమ్మెల్యేని, అంటే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలని టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తులు కుట్ర పన్నారనే విషయాన్ని ఏసీబీ ద్వారా నిరూపితం చేసుకొని ఈరోజు వారిని అరెస్టు చేసి ఆ అరెస్టులో భాగంగా నన్ను జెర్సిలే మత్తయ్య అనే నన్ను A4 నిందితునిగా పేర్కొంటూ పోలీసు రికార్డుల్లో అదేవిధంగా మీడియాలో కూడా నన్ను ఒక నిందితునిగా చేర్చి నాకు నా కుటుంబానికి నా సమాజానికి మచ్చ తెచ్చిన విషయంని ఈ రోజుకి 4వ సంవత్సరం గడవబోతుంది. కానీ ప్రజాస్వామ్యంలో 4వ పాదము న్యాయాన్ని నిర్దేశించి న్యాయాన్ని ప్రజలతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలకు కోర్టులకు కూడా తెలియజేసి మిగిలిన 3 పాదాలకు తెలియజేయాల్సిన బాధ్యత గల మీడియా సమూహంలో నేను కేసీఆర్ గారిని ప్రశ్నించాలనుకుంటున్నాను. May 30వ తేదీన ఓటుకు నోటు ఇవ్వాలని, నోట్లు కోట్లు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న నిందితుల ఆచూకీని తెలుసుకునేందుకు అనధికారికంగా అనైతికంగా May 10వ తేదీ నుండే సుమారు 300 మంది ప్రజాప్రతినిధుల మరియు టీడీపీ పార్టీ వ్యక్తుల మరియు నా ఫోను, నా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ట్యాపింగ్ కు ఆదేశించి ట్యాపింగ్ పరికరాలను వినియోగించిన టెక్నికల్ సిబ్బంది మరియు ఆ టెక్నికల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన ఇంటెలిజెన్స్ పోలీసు అధికారులు అందరూ కూడా వారు May 10వ తేదీనే దోషులుగా నేరం చేసినారు. వారు నేరపూరితంగా చేసిన ఆ యొక్క నేరం ద్వారా ఈ ఓటుకు నోటు కేసు సంబంధించిన నేరాన్ని వెలికి తీసుకొని ప్రజల ముందు వీరిని దోషులుగా చేశారు. మరి అదే ట్యాపింగ్ వివరాలు సీల్డ్ కవర్లో నిరూపితమై కోర్టుకి, ఇక్కడ హైకోర్టుకి, హైకోర్టు నుంచి విజయవాడ కోర్టుకి, మళ్ళీ విజయవాడ కోర్టు నుంచి డబల్ సీల్ కవర్లో హైకోర్టులో ఉన్నవి, మరి వాటిపైన మీరెందుకు సమీక్ష నిర్వహించారని చెప్పి మేము గౌరవ గవర్నర్ గారిని మరియు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ మరియు ఓటుకు నోటు లో ప్రమేయం ఉన్న అందరిపైన దర్యాప్తు జరిపించాలి. అందరి అంటే నేనేదో టీడీపీ పార్టీ, చంద్రబాబు పార్టీ ఏజెంట్ నన్ను ఆయన తొత్తుకను కాదు. ఈరోజు మీడియా ముందు నేను చెప్తున్నాను, చంద్రబాబు స్వర నమూనా నిరూపితమైతే అతనిని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చి అతనిని కూడా కోర్టు ముందు దోషులుగా నిరూపించి అతని గొంతును కూడా పరీక్షించి దోషి అయితే అతన్ని కూడా శిక్షింపజేయాలి. ఇటువంటి దోషులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను పాలించవలసిన ఈ యొక్క శాసనసభల్లో ముఖ్యమంత్రులుగా ఉండడానికి అనర్హులుగా ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక అదే ట్యాపింగ్ కు పరోక్షంగా అధికారులను ప్రేరేపించిన ఇక్కడ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు గారు, తర్వాత వారి ఎమ్మెల్యేలు, తర్వాత వారి పార్టీలో ఉన్న సెబాస్టియన్, జిమ్మీబాబు లాంటి వ్యక్తులందరూ కూడా దోషులుగా పేపర్లో, మీడియాలో రికార్డెడ్గా దొరికిపోయారు. వారి పేర్లన్నీ కూడా వచ్చినాయి. కానీ ఏ రికార్డులకు ఎక్కకుండా, ఏ మీడియాలో రాకుండా కేసీఆర్ అతని కుమారుడు, ఇక్కడ తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, ఆ రికార్డింగ్ పరికరం అనధికారికంగా ఉపయోగించిన టెక్నికల్ ఆపరేటర్స్ అందరూ కూడా వారిని కూడా దోషులుగా ప్రకటించాలి. వారి ఫోటోలు కూడా పేపర్లో రావాలి. వారి పేర్లు కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యి 2G స్కామ్స్, తర్వాత టెలికాం ట్రై నిబంధనల ప్రకారంగా వారిపైన కేసు నమోదు చేసి వారిపైన సెంట్రల్ గవర్నమెంట్, జాతీయ సంస్థలైన జాతీయ నేర నిరోధక సంస్థల చేత వారిని దర్యాప్తు చేయాలని చెప్పి మేము